చాలా మంది చాలా ఓపికగా వింటున్నారు. అసలు ఒక తిండి గురించి ఆహారం గురించి ఇంతసేపు ఇట్లా మాట్లాడుకోవడం అవసరమా? నేను హాస్పిటల్ డిపెండెన్సీ డిస్కషన్ పెడుతుంటాను, ఎంతసేపు ఈ డాక్టర్ తిండి గురించే మాట్లాడతాడు, తిండి గురించి ఆలోచిస్తారు. ఒక్కోసారి మా ఇంట్లో అనుకుంటారు వీడు ఎప్పుడు తిండి చింతని అని చెప్తుంటారు. కానీ నిజమైన మోసం, నిజమైన పాలిటిక్స్, నిజమైన వ్యాపారం, అతిపెద్ద వ్యాపారం, అతిపెద్ద మోసం ఏదైనా జరుగుతుందంటే ఫుడ్ ద్వారా, ఆహారం ద్వారా, ఫుడ్ పాలిటిక్స్ గురించి, ఆహారం గురించి, ఆహార రాజకీయాల గురించి, ఆహార వ్యాపారం గురించి, నీళ్ల గురించి, నీటి వ్యాపారం గురించి, ఎవరైనా రాజకీయాలు కానీ డాక్టర్లు కానీ ప్రొఫెషనల్స్ కానీ వేదాలు మాట్లాడట్లేదు అంటే నేను వారిని నేరస్తులుగానే భావిస్తాను, నేను నేరస్తులుగానే భావిస్తాను. ఎందుకంటే ప్రతి జనానికి అవసరమైంది, దాని ద్వారా ఈ రోజు రాజ్యాలు కొట్లాడుతున్నాయి, వ్యాపారాలు చేస్తున్నాయి. కాబట్టి అంతటి చక్కటి విషయాన్ని ఈ రోజు మన కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా వివరించిన పెద్దలు నిజంగా మన దగ్గరికి వచ్చి ఇన్ని విషయాలు చాలా న్యాచురల్ గా మన పక్కవాడే చెప్తున్నట్టు, దోస్తు చెప్తున్నట్టు ఎంత చక్కగా చెప్పారు సార్. చిన్న పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా చాలా దారుణం అండి. అసలు మనకు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు తెలియదు, అసలు దొడ్డికి ఎట్లా ముఖాల విషయం తెలియదు, సిగ్గుపడుతున్న దాని గురించి మాట్లాడుకోవడానికి. చాలా మంది ఆడవాళ్ళు కిడ్నీ జబ్బుతో బాధపడుతుంటారు. నేను మా మెడికల్ స్టూడెంట్స్ వస్తే అమ్మాయి వాళ్ళందరూ ఫస్ట్ చెప్తాను, దొడ్డికి కూర్చున్న తర్వాత ఎట్లా కడుక్కోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. చాలా మంది సిగ్గుపడతారు, ఇది ఎందుకు ఇది మాట్లాడుతున్నారు అని చెప్పి. కేవలం దొడ్డి కూర్చున్న తర్వాత సగం కడుక్కోవడానికి చాలా మంది కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి. ఇది మన పెద్దలు చాలా చక్కగా చెప్పేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి, అవన్నీ మారిపోయినాయి. ఉమ్మడి కుటుంబాలు పోయి తాతలు అమ్మమ్మలు వీళ్ళందరూ పిల్లలకు చెప్పేవాళ్ళు అవన్నీ లేవు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడ ఉంటారు, ఇప్పుడు హాస్టల్లో ఉంటాడు, వాడు ఏం చేస్తున్నా తెలియదు. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవడానికి ఇలాంటి సమస్యలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము మన ఆరోగ్యం గురించి ఆలోచన చేసుకోవాలి. చాలా మంది ఏమంటుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, నేను ఈ గురువు దత్తత తీసుకున్నాను, కొత్తూరు దగ్గర ఆవాలు దత్తత తీసుకున్నాను, ఈరోజు సినిమా అంటే అంత పెద్ద ఒక ఫ్యాషన్ అయిపోయింది దత్తత ఎందుకు తీసుకోవాలి అంటే. అవునా, ఎవరి ఊరిని వాడు చూసుకున్నట్లయితే, ఎవరి ఆరోగ్యాన్ని వాడు ఆలోచించుకున్నట్లయితే మళ్ళీ తక్కువ వాళ్ళు వచ్చినా చెప్పాల్సిన అవసరం లేదు. అనాథ ఎంత అవుతుంది, మన ఆరోగ్యం గురించి వేరే వాళ్ళు చెప్పాలి, మన ఆరోగ్యం మన ఆలోచన చేసుకోవాలి, మనం ఎలా తినాలి, ఏం చేయాలి, ఎందుకని చెప్తున్నా అంటే ఇంతసేపు చెప్పింది వినడం కాదు, దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అది ఎవరి గురించి, మన గురించి. మన గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒక మంచి ఆహారం, మంచి నీరు, మంచి గాలి, వీటితో పాటు ఒక జీవన శైలి, మంచి జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆలోచన ఉన్నట్లయితే నిజంగా ఏది వస్తుంది. చాలా మంది నా ఫ్రెండ్స్ మాట్లాడుతూ చెప్తుంటారు, నా ప్రాక్టీస్ ఇంత తగ్గింది అంత తగ్గింది, ఈ నెల 2 లక్షలు వచ్చింది, 3 లక్షలు వచ్చింది, నాకెంత వచ్చి అడుగుతారు నీకెంత వచ్చిందని చెప్పి. పాపం నాకు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది, 25,000 నా తిండి ఖర్చులకు పెట్టడానికి సరిపోతుంది, 25,000 నా పిల్లలకి ఇస్తున్నాను, 50,000 మా చర్చలకు ఇస్తున్నాను, ఈ సంవత్సరం 10,000 జీతం పెరిగింది, ఆ 10,000 ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను నేను చెప్తాను. అసలు ఎందుకు నుంచి మనము పుట్టుకతో ఎట్లా వస్తున్నాము, ఎట్లా పోతున్నాము, ఏం చేస్తున్నాము, కనీసం ఆలోచించకుండా ఈరోజు మనం బతుకుతున్నాం. మనము సంపాదించింది మనము అనుభవించలేదు, ఆ సంపాదన వేస్ట్. ఈ సత్యం అందరూ గమనించాలి, మనం సంపాదించిన సంపాదన అనుభవించకపోతే అది వృధ. మహాత్మా గాంధీ చెప్పాడు, చక్కగా చెప్పాడు సత్యశోధన పుస్తకంలో, ప్రకృతి సృష్టించబడినప్పుడు మనుషులతో పాటు జంతువులతో పాటు చెట్లు చేపలు నీళ్లు వెళ్ళిస్తాయి, అవి ఎంత ఇస్తుంది, కావాల్సిన మాత్రమే ఇస్తుంది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తీసిపెట్టుకుంటున్నాం, మనకు కాదు మన పిల్లలకు కాదు, మన పిల్లలు దోషం దాచిపెడుతున్నాం. అంటే ఎవరు నోట్లో ఒకటి మనం దాచిపెడుతున్నాం, నత్తి ఇక్కడ తీసి ఉంటాడు గాంధీ గారు, నత్తి ఇక్కడ తీసి ఉంటాడు. కాబట్టి మనం దొంగలుగా మారకుండా మనం నిజంగా ఈరోజు కొన్ని సంవత్సరాలు భారతదేశంలో మన గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం 130 మంది ఈరోజు 2 పుట్టలు కాదు 3 పుట్టలు భోజనం లేదని చాలా ఉన్నారు. కాబట్టి అలాంటి మంచి ఆహారం గురించి, వీటన్నిటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
ఆ దిశగా ప్రయత్నించాలని కోరుతూ ఇప్పుడు చిన్న మెమరీతో ప్రయత్నించిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ ఉన్నది. మీరు ఎవరైనా స్క్రిప్ట్స్ రాసేస్తే నేను చదివి మేము ఆన్సర్ చెప్తాను, మీరు రాసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు నిర్వాహకులు మన పెద్దలు చాలామంది గారికి మెమోటో అందజేయాలని కోరుతున్నాను.